జాతం చిన్న చిన్న దత్తాలు చేస్తారు పెద్ద ఉండేది ఒకప్పుడు మన ములుగు జిల్లాలో ములుగు నియోజకవర్గంలో మరి పెద్ద ఎత్తున ఈ వానల తాకిడికి వేలాది ఎకరాల భూములు ఈ రకంగా జలమైనటువంటి పరిస్థితి, పంటలు జలమయమైనటువంటి పరిస్థితి. ఇదేమో మరి లక్నవరం నుంచి వచ్చేటువంటి కెనాలు, దానికి కూడా ఈరోజు మిషన్ కాకతీయ అని రాష్ట్ర ప్రభుత్వం పేరు మాత్రం పెద్దగా పెట్టింది తప్ప అక్కడ రామప్పకు ఎలాంటి రిపేర్ లేక మరి ఆ రకంగా రామప్పలో ఉన్నటువంటి నీళ్లు మొత్తం రోడ్ల మీదకి వచ్చి ఇండ్ల మీదకి వచ్చినటువంటి పరిస్థితి. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి కాలంలోనే మరి ఇక్కడ 11 కోట్లు కేటాయిస్తే ఈ యొక్క కెనాళ్లు మరి చేపట్టడం జరిగింది. తర్వాత ఎలాంటి మరి ఈరోజు రిపేర్లు కనీసం 1 రూపాయి కూడా కాకతీయ మిషన్ అని పేరు పెట్టుకున్నందుకు కాకతీయులు కట్టినటువంటి చెరువులకు కనీసం 1 రూపాయి కూడా కేటాయించి మరమ్మతులు చేపట్టడం కానీ రిపేర్లు కానీ ఎక్కడా కూడా చేపట్టినటువంటి దాఖలాలు లేదు. అదేవిధంగా ఒక దిక్కు గోదావరి, ఒక దిక్కు కాకతీయుల నాటి కాలంలో వచ్చినటువంటి పెద్ద చెరువులు పొంగి పొరలడం, అదేవిధంగా కెనాళ్ళు ఎక్కడికక్కడ గన్ను పడడం, ఒక దిక్కు శ్రీరామపతి కాల్వ, ఇది కూడా రంగపురం కాల్వ గోవిందరపేట మండలంలో ఉన్నాం. అదేవిధంగా వాగులలో ఉన్నటువంటి ఇసుక ఇట్లా చేనులకు వచ్చి మొత్తం ఇసుక మేటలు పెట్టి ఆ రకం కూడా లాస్ అవుతా ఉంది. కాబట్టి ప్రభుత్వము సరే గతంలో ఎప్పుడు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన కానీ 1 రూపాయి కూడా పంట నష్టపరిహారం ఈ రోజు వరకు రాలేదు. కనీసం ఈ యొక్క వరద బీభత్సాన్ని, ఈ అతివృష్టి యొక్క బీభత్సాన్ని గుర్తు పెట్టుకునేనా మరి ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ పత్రిక ముఖంగా ఇండ్లు పోయినటువంటి వాళ్ళకి ఇండ్లు, మరి భూములు ఏదైతే పంట నష్టం జరిగిందో వాళ్లకు పంటలు కూడా నష్టపరిహారం ఇస్తామని చెప్పారు. కాబట్టి యుద్ధ ప్రాతిపదికన ఇవన్నీ కూడా నిష్పక్షపాతంగా సర్వే చేయించి రైతులను ఆదుకోవాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇండ్లు పోయినటువంటి వాళ్ళు చాలా మందికి వరదలు వచ్చి ఇండ్లలో పోయి ఎక్కడెక్కడ గోడలు కూలి మరి బయట ఉంటున్నటువంటి పరిస్థితి. కాబట్టి వాళ్ళను కూడా తక్షణ సహాయం కింద కొంత ఆర్థిక సహాయం చేయాలి. అదేవిధంగా చాలా ఊర్లలో రోడ్లు కానీ బ్రిడ్జిలు కానీ మొత్తం ఎక్కడెక్కడ కూలిపోయినాయి, కుంగిపోయినాయి, రోడ్లు తెగిపోయినాయి. కాబట్టి వాటిని కూడా వెంటనే మరమ్మతు చేయాలి. అదేవిధంగా చెరువులు కూడా గన్లు పడి చాలా ఊర్లలో తెగిపోయి ఊర్ల మీదకి వచ్చినాయి. ఆ గన్లను ఇప్పటికైనా తక్షణమే పూడ్చుకుంటే మళ్ళీ కనీసం రాబోయేటువంటి వర్షాన్నైనా వాళ్ళు స్టోరేజ్ చేసుకుంటారు. రైతులు ఫర్దర్గా వచ్చేటువంటి పంటలకు కనీసము నీళ్లను కట్టుకుంటారు. కాబట్టి ఇవన్నింటి మీద ప్రభుత్వం ముఖ్యంగా పంట నష్ట పరిహారము, అదేవిధంగా చెరువుల మరమ్మత్తు, ఇండ్లు కూలిపోయిన వాళ్ళకు తక్షణ సహాయము,
శాస్త్ర ప్రాతిపదికన డబుల్ బెడ్రూమ్లు, అదే విధంగా రోడ్లు మరి బ్రిడ్జీలు ఇవన్నింటిని కూడా ప్రభుత్వము ప్రత్యేక ప్యాకేజీ కేటాయించాలి. ములుగు జిల్లా మాత్రము అడవులున్న జిల్లా, పచ్చదనం ఉన్నటువంటి జిల్లా, అదే విధంగా గోదావరి 100 కిలోమీటర్ల దాదాపు ఉన్నటువంటి జిల్లా, కాకతీయులు కట్టినటువంటి జిల్లా, ఇక్కడే ఉంది చెరువులు, కాకతీయుల చెరువులు, వాటన్నిటి యొక్క ప్రభావం మాకు సంతోషం ఉన్నప్పటికీ ఈరోజు చాలా బీభత్సంగా పంటలన్నీ కూడా నీళ్ళల్ల పాలైనాయి, నీళ్ళ పాలైంది వరి, మొక్కజొన్న, అదేవిధంగా ఇంకా పత్తులు ఇవన్నీ. కాబట్టి ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు యుద్ధ ప్రాతిపదికన ఈ ప్రాంతం మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఆదుకోవాలని తెలియజేస్తూ నమస్కరిస్తా ఉన్నాను.